హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఈరోజు అయితే ఒక మంచి టిప్స్ అన్నమాట, బ్యూటీ టిప్స్. నాకు తెలిసిన టిప్స్ అన్నీ నా వీడియోస్ ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, పాలు, పచ్చి పాలు, పెరుగు, మీగడ, పాల మీగడ, పెరుగు మీగడ, తర్వాత పండ్లు, కూరగాయలు అన్నీ కలిపి ఇవన్నీ ఫేస్ ప్యాక్లు అయితే బోలెడు ఉండయండి. ప్రతి ఒక్క లేడీస్కి బేసిక్ ఫేస్ ప్యాక్స్ తెలిసి ఉంటాయి కదా, కానీ మర్చిపోయి ఉంటారంతే. కాబట్టి నేనైతే కొంచెం గుర్తు చేయడానికి నాకు తెలిసిన నేను యూస్ చేసే మంచి టిప్స్ అన్నమాట ఇవన్నీ. పార్లర్లకు పోయి చేయించుకోలేని లేడీస్ కోసం మాత్రమే ఈ వీడియో అన్నమాట. ఇంట్లో కూర్చొని వాళ్ళకంటే మనం అందంగా ఎలా తయారు కావచ్చు, ఇంట్లో గడపలో అడుగు అంటే గడప బయట అడుగు పెట్టకుండానే మన ఇంట్లో మనం అందంగా ఎలా తయారు కావచ్చని, వాటి గురించి, ఇంట్లో ఉండే కేవలం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మాత్రమే చెప్తున్నా నేను. సరేనా, మొదటిగా అయితే పచ్చి పాల గురించి ఒక 10 టిప్స్ అయితే చెప్తానండి. మీకు బాగా ఇది యూజ్ అవుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకో. సో పచ్చి పాలతో ఎలా ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు అనేది చాలా సింపుల్గా చెప్పేస్తాను. సో మొదటిది అయితే మనము పచ్చి పాలతో రోజు మొహాన్ని తుడుచుకున్నాం అనుకోండి, తుడుచుకొని 5 నిమిషాలు ఉన్న తర్వాత చన్నీటితో మనం ఫేస్ని కడిగేసుకుంటే కాంతిగా ఉంటుందన్నమాట ఫేస్ అనేది. ఏం లేనమాట, పచ్చిపాలతో మొహం కడుక్కొని ఒక 5 నిమిషాల నుంచి కడిగేయడం అంతే, అదొక టిప్పు. రెండవ టిప్పు, పచ్చిపాలతో దూదిని ముంచి మొహాన్ని కద్ది చన్నీటితో కడిగేయడం అంతే. ఇలా రోజుకు 2 సార్లు పొద్దున్న నైట్ చేయండి. పొడి పొడిగా ఉండే చర్మము కొంచెం మనకు మాయిశ్చరైజర్ పోయకుండా కూడా మెత్తగా మృదువుగా ఉంటుంది. ఈ ఇక్కడ ఇప్పుడుండే క్లైమేట్కి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. 2 సార్లు చేయండి అంతే. మూడవది వచ్చేసి పాలు, పసుపు కలిపేసి మొహానికి రాసుకొని 6 కడిగేయండి. ఈ ప్యాక్ అయితే మనకు బ్లీచ్ లాగా వర్క్ అవుతుంది. పాలు తర్వాత మన పసుపు అన్నమాట, ఛాయ పసుపే యూజ్ చేయాలి, వంట పసుపు కాదు. మృదువుగా ఉంటుంది, ప్లస్ మనకు శుభ్రపరుస్తుంది అన్నమాట, అంటే బ్లీచ్ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. చర్మం కొంచెం కాంతివంతం అయిపోతుంది. తర్వాత 4 టిప్ వచ్చేసి, చెంచా పాలల్లో కొన్ని చుక్కలు రోజ్ వాటర్, కొంచెం తేనె, కొద్దిగా శనగపిండి, ఇవన్నీ కలిపేసి పేస్ట్ చేసుకొని మొహానికి ప్యాక్ వేసి ఒక 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేయండి. ఇంత డల్లుగా ఉన్న ఫేస్ ఉన్నట్లుండి ఇంత గ్లో ఎలా వచ్చింది అనుకుంటారు, అంత బాగా వర్క్ అవుతుంది ఇది కూడా. తర్వాత 5 టిప్ వచ్చేసి, 1/2 కప్పు పాలు, చిటికెడు ఛాయ పసుపు, 1 చెంచా గంధం పొడి, ఇవి కలిపేసి మొహానికి ప్యాక్ వేసేసుకొని 6 తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేయండి. మొహం అయితే తాజాగా ఉంటుందన్నమాట, మనకు చాలా బాగా ఉంటుంది ఈ టిప్ కూడా. తర్వాత 6 టిప్ వచ్చి, ఇది పార్టీలకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటా నేను, ఎందుకంటే పార్టీలకు పొయ్యే ముందు రోజు వేసుకోండి, చాలా బాగుంటుంది ఇది. ఏంటంటే ముఖాన్ని పచ్చిపాలతో ఫస్ట్ శుభ్రం చేసేసుకొని 1 గిన్నెలో వేడి నీరు కాచుకొని మొహానికి ఆవిరి పట్టించండి. ఆవిరి పట్టిన తర్వాత టర్కీ టవల్తో మనకు ముక్కుకి ఈ పక్క ఆ పక్క గడ్డం దగ్గర, అంటే మనకు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, అక్కడ రుద్దాలన్నమాట. రుద్ది 3 సార్లు ఆవిరి పట్టిన తర్వాత పాలలో గంధం పొడి, తర్వాత తేనె కలిపి పేస్ట్ చేసుకొని మొహానికి పట్టించేసి 10 నిమిషాల తర్వాత కడిగేయండి. మీరు ఆ తర్వాత కూడా ఇంకొక ప్యాక్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి, లేకపోతే ఇంతటితో ఆపేయచ్చు అనమాట. ఆ తర్వాత మళ్ళీ మనం కొంచెం ఛాయ పసుపు, కొంచెం పాల మిగడ, నిమ్మరసం పేస్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట. మొహం అయితే నిగనిగనిగా ఉంటుంది అనమాట, అంత బాగా వర్క్ అవుతుంది ఇది. తర్వాత 7th, ఇది కేవలం అంటే నేను చెప్పేటివి పార్లర్లకు వెళ్ళని లేడీస్కి మాత్రమేనండి, పార్లర్కు వెళ్ళే వాళ్ళు హ్యాపీగా వెళ్ళి చేయించుకోవచ్చు. 7th టిప్ వచ్చేసి, చెంచా పాలు, చెంచా వెన్న, చిటికెడు, కుంకుమ పువ్వు సమంగా కలిపేసి బాగా కలుపుకోవాలన్నమాట. అవన్నీ కలిసేలా కలుపుకొని మొహానికి మెడ కింద రాసి మసాజ్ చేసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. దీన్ని మామూలుగా మనము సఫ్రాన్ మసాజ్ అంటారు కదా, అప్పట్లో అనేవాళ్ళము, ఇప్పుడు దానికి ఏం పేరు ఉందో నాకు తెలియదు, సఫ్రాన్ మసాజ్ అంటా ఉంటారు దీన్ని అన్నమాట. మనము జస్ట్ మసాజ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకొని. తర్వాత 8th టిప్ వచ్చేసి, చెంచా పచ్చిపాలలో చిటికెడు, కుంకుమ పువ్వు, 2-3 చుక్కలు తేనె కలిపి రంగరించుకొనేసి మొహానికి పట్టించేసి 6 గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఏ ప్యాక్ అయినా గోరువెచ్చని నీళ్ళు లేకపోతే చల్ల నీళ్ళు, వేడి నీళ్ళు మాత్రం యూజ్ చేయకూడదు. ప్యాక్లు వేసిన 3-4 అవర్స్ సోప్ యూజ్ చేయకూడదు, అప్పుడు తర్వాత మరుసటి రోజు మన ఫేస్ గ్లోగా ఉంటుందన్నమాట. ఇక 9th టిప్ వచ్చేసి, చెంచా పాలు,
ఒక చెంచా సన్ఫ్లవర్ ఆయిల్ లేదా నువ్వుల నూనె, ఆ రెండిట్లో ఏదో ఒక ఆయిల్ తీసుకొని కలిపి మొహానికి పట్టించుకొని సున్నితంగా మసాజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు ఉండి తర్వాత గోరువెచ్చని నీళ్లు లేకపోతే చల్ల నీటితో నీట్గా ఫేస్ని వాష్ చేసేసుకోండి. వాష్ అంటే కడుక్కోవాలంతే, సోపు గీపు ఏమి యూజ్ చేయకూడదు. ఇది కూడా బాగా వర్క్ అవుతుందండి. తర్వాత 10వ టిప్పు, లాస్ట్ టిప్పు, ఇదైతే మీరు ఫంక్షన్స్కి వెళ్ళే ముందు చేసుకోండి ఇది కూడా, ఎందుకంటే మన ఫేస్ అనేది 10 మందిలో కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది, కొంచెం గ్లో ఇస్తుంది అన్నమాట. 1 చెంచా చందనం పొడి, 2-3 రేకల కుంకుమ పూలు, తగినన్ని పచ్చిపాలు, ఈ 3 కలిపి పక్కన పెట్టుకొని ముందుగా మన మొహాన్ని చన్నీటితో కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఈ ప్యాక్ వేసుకొని మన మునివేళ్లతో వలయాకారంగా మసాజ్ చేసుకోండి. తర్వాత 20 మినిట్స్ ఉన్న తర్వాత ఈ ప్యాక్ని చల్ల నీటితో కానీ గోరువెచ్చని నీటితో కానీ నీటికి కడిగేయండి. ఇట్లా వారానికి ఒక్కసారి చేసినా కూడా మనము అంటే పార్లర్లో మంత్లీ ఒకసారి ఫేషియల్ చేయించుకుంటాం. ఇది మనం ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోటి కాబట్టి వీక్లీ వన్స్ చేసుకున్నారనుకోండి ఫేస్ గ్లోగా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మీరు పార్టీలకు వెళ్ళే ముందు చేసుకుంటే, రేపు పార్టీ అనగా ఈరోజు చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఫేస్. ఈ టిప్స్ ఇవే కాదండి, పచ్చిపాలతో అయితే ఇంకా లెక్కలేనన్ను ఉండే. పాలు, పెరుగు, తేనె ఇంతకుముందు చెప్పాను కదా, అన్ని బోల్డ్ టిప్స్ అండి. ఇవన్నీ ఇంట్లో కూర్చొని మనము వంట చేస్తా ఫేస్కి వేసుకోవచ్చు అనమాట. హ్యాపీగా మనకు 1 మంత్ అట్లా చేసి చూడండి ఫేస్ ఎంత గ్లో వస్తుందంటే. ఎందుకో నాకు ఇవన్నీ తెలుసు, బట్ ఒకవేళ మీకు నచ్చితే బాగా చూస్తే దీన్ని నేను మళ్ళీ రిపీట్ చేస్తానండి. లేదు అంటే లేదు, ఎందుకంటే తెలిసిన టిప్స్ అని చెప్తున్నాను అంతే. ఇంకా మీగడ లేకపోతే పెరుగు, కూరగాయలు, ఇలా కొన్ని కొన్ని టిప్స్ తెలుసు అనమాట. అవన్నీ చెప్తాం, షేర్ చేసుకుంటాం, ఎవరికి ఒక్కరికన్నా యూజ్ అవుతుంది కదా. సో ఇదే అండి ఈరోజు అయితే మీకు ఒక మంచి వీడియో నేను చెప్పాను అనుకుంటున్నాను. వీడియో ద్వారా కొన్ని విషయాలు మీకు చెప్పాను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.